అంత పెద్ద కండిషన్ ఏం పెట్టాడ్రా? తనకన్నా కొంచెం తక్కువ చదువుకున్న పిల్లని చేసుకోవాలనుకున్నాడు, అది తప్ప. వీడు చదివింది 8వ క్లాసు, అది కూడా ఫెయిల్. అంతకన్నా తక్కువ ఈ కాలంలో ఏ పిల్ల చదువుద్ది? పైగా కరోనా పుణ్యం అని ఎలా చదివినా 10th వరకు అందరినీ పాస్ చేశారు. మనమే ఎతికి పట్టుకోవాలరా, నా పిల్లని నేను ఎంతమందిలో ఎత్తుకున్నాను? వదిన ఎంతవరకు చదువుకుంది? జస్ట్ 4వ ఎక్కం 4th. నువ్వు 7th? అన్నా, ఎన్టీఆర్, వైఎస్ఆర్ నీలాంటి వాళ్ళ కోసమే మధ్యాహ్న భోజన పథకాలు పెట్టారు, వాటి కోసమే వెళ్ళుండాల్సింది కదా. ఆ కాలంలో 7th అనేది ఇప్పుడు MBBS తో సమానం. కత్తిరా, కోసుకుంటేస్తాను. అదిలే, అయితే ఇప్పుడు ఏంటి, వీడు చదువుకున్న అమ్మాయి చేసుకుంటే జీవితం సంగనాకపోద్ది అంటావా? చట్టం చదువుకుంది సవాళ్ళు వచ్చే ప్రశ్నలు లేస్తాయి, చదువుకుంది మనం అడిగే ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పింది. చదువుకున్న దానికి లోక జ్ఞానం ఎక్కువ, చదువుకున్న దానికి లోకల్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు. చదువుకున్నదే కమ్యూనిజం, సోషలిజం, పవనిజం అనే అర్థం కాకుండా మాట్లాడుతుంది, కానీ చదువుకుంది వెల్లుల్లి రసం, చింతపండు రసం, టమాటా రసం అని అర్థవంతంగా మాట్లాడద్ది. మొత్తానికి చదువుకుంది మనకి లొంగిద్ది, చదువుకున్న దాని దగ్గర మనం వంగాల. అది మాత్రమే కాదు, పిల్లం మనకంటే తక్కువ చదువుకుంటే మనకి ఇష్టం వచ్చినట్టు ఇంగ్లీష్ లో మాట్లాడచ్చురా. ఇప్పుడు చూడు, ఏక్ ప్లేట్ చేప ఎప్పుడు చల్లా చల్లా చల్దిల్లా అయిపోయా అన్నా? నువ్వు మాట్లాడింది ఇంగ్లీష్ కాదన్నా, హిందీ. హిందీయో ఇంగ్లీషో అదేమని ఆవిడకి తెలుస్తుందా? ఆర్డర్ ఇచ్చింది వచ్చిందో లేదో అది చూసుకో ముందు. సర్లే, అయినా పిల్ల చదువుకోకపోతే నీకు వచ్చే ప్రయోజనం ఏంటో అర్థమవుతుంది. జుట్టు తక్కువగా ఉందని రేసంతో అమ్మాయిని ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావు? రే, అమ్మాయిలకి జుట్టేరా అందం, జుట్టు లేకపోతే అబ్బాయిలా ఉంటది. అమ్మాయిలకి జడ ఎంత బారుగా ఉండాలో చెప్పనా? నల్ల తాసులాగా తల నుంచి నడుము దాటి ట్రావెల్ అయి పిక్కలు దాటి ఏలాడాలి. తను నడిసేటప్పుడు బ్యాక్ సైడ్ లో డింగ్ డింగ్ అని ఊగాలి. జడగంటలే కాళ్ళు ఎగిరే అందమైన కురులు అప్పుడప్పుడు లైట్గా మన ఫేస్కి టచింగ్ అవ్వాలి. తను పక్కన పడుకునున్నప్పుడు తన కురులతో మన మొహాన్ని ఫుల్గా కప్పేసుకోవాలి. ఆ సువాసన ఉంటచ్చుడు. ఇదంతా నీకు సచ్చిన అర్థం కాదులే. వాళ్ళకి జుట్టు ఎక్కువ ఉంటే మనకి ఇంకో సుఖం ఉంటది. మనతో ఏనాడైనా తేడాగా వాగేరనుకో, ఆ ముడేసిని కుప్పట్టుకున్నట్ట లాగేసి తోసేసి కాళ్ళ కింద తొక్కేసి ఆ పాటను తిప్పి తిప్పి తిరాటయచ్చు. ఆ దెబ్బకాళ్ళు ఊ అనలేరు, ఆ అనలేరు. మావయ్య మావయ్య, నాకు అత్తయ్యలాగా అణిగమణిగుండే ఒక పిల్లని చూడు మావయ్య. అయితే రావణి చేసుకోరా, 2K కిట్స్ చూడు. అమ్మాయి అయితే చాలు, పొలవ నాకు వేసుకెళ్తున్నారు. కానీ మీరు అమ్మాయిలు ఎలా ఉండాలి అలా ఉండాలని ఏజు గేజు వీకే అంతవరకు పెళ్లి చేసుకోండి ముదిరిపోతున్నారు. బ్లడీ 90s కిట్స్. ఏంట్రా, వాంతి ఏమైనా వస్తుందా? నా పెళ్ళం ఫోన్ చేస్తున్నాను. పెళ్ళం 4K ప్యాంట్ తెరిచిపోతుంది. పెళ్ళం ఉంటే అంత భయం. అల్లుడు, పెట్లో పుస్తకాలు పెట్టు తిరగాలి గానీ ఇలా పేస్ట్లు పౌడర్లు పెట్టు తిరుగుతున్నాడు ఏంటి యదవా? అబ్బా, ఏం తోస్తున్నావురా? వస్తాను. ఇలా భయపడి చావడం కంటే తాకుండా ఉండాల్సింది. పెళ్లి చేసుకుని చూడు, అప్పుడు తెలుస్తుంది నీకు. పెళ్లి అయినా సరే ఇలాగే ఉంటాను. ఎంత పందా పందాలే వద్దులే, గానీ నువ్వు చెప్పింది యాజ్ డీస్ గా మళ్ళీ సరి చెప్పు. పెళ్లి అయిన తర్వాత కూడా ఇలాగే ఉంటాను రా. పెళ్ళిళ్ళు పొద్దున్న కుడికాడ పంచాయతీ ఉంది, వచ్చి తగలడు. ఏమయ్యా, ఎంతసేపు అని ఓపిక కూకోవాలి? దాస్ వస్తున్నాడా లేదా కనుక్కొని చెప్పండి. నాలుగు ఫ్యాక్టరీలు పెట్టి 400 మందిని పోషించి ఊరిని డెవలప్ చేద్దామంటే యాంటీ ఇండియన్స్ లాగా అడ్డుకుంటారేంటయ్యా? అసలు ఏందయ్యా మీ సమస్య? ఊరు బాగుపడడం ముఖ్యమే, మేము ఎవరు ఎడ కాదనట్లే. కానీ దానివల్ల జలం తాగే చెరువు నీళ్ళు చెడిపోతే ఏం చేయగలం చెప్పండి? మీ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాల వల్లే. ఫ్యాక్టరీ నుంచి వ్యర్థం రాకపోతే విసికి వస్తుందా? ఏంటి కామెడీ ఉందా? పెద్దలా మాడతాం కదా, గుద్దితే గూతం ఉన్నాయని గులాబ్ జామ్ అయిపోతాయి. ఏంటి ఏ దాసు, పోయిన వారం చెరులో నీళ్లు తాగటం వల్ల 4 పశువులు పోయినాయి, తెలుసు కదా? పశువులకి జబ్బు చేసి వచ్చి ఉంటాయి, అది 4 ఇష్టలో తోస్తావేంటి నువ్వు? మా ఊళ్ళో సగం మంది అదే నీళ్లు తాగుతున్నారు, వాళ్ళు చక్కగానే ఉన్నారుగా. ఏంటి ఉండేది,
ఓసారి ఆసుపత్రికి వెళ్ళి చూడు. డైలీ వాంతులు విరోచనాలని ఎంతమంది క్యూ కడుతున్నారో. వాళ్ళ ప్రాణం పోయిందా లేదుగా? చట్ట ఇటు చాలా వంకరగా మాట్లాడుతున్నాడు. అర్జెంట్ గా ఫ్యాక్టరీ ముంచేద్దాం. ఏంది ముయించేదే? నువ్వు ఈ ఊరికే ప్రెసిడెంట్, ఇండియాకి ప్రెసిడెంట్ కాదు. ఏం దాసు బలుపా? ఇగో చట్టం, కేసు ఫైల్ చేయి, కోర్టులో కలుద్దానా. నేరాన్ని తగిన ఆధారాలతో నిరూపించడానికి అదనంగా పిటిషనర్ కి ఒక నెల గడువు ఇవ్వాలని ఆదేశిస్తూ, అంతవరకు ఫ్యాక్టరీ నియంత్రణ అడ్డుకోకుండా యథావిధిగా పనులు కొనసాగించవచ్చునని ఈ కోర్టు నిర్ణయించింది. వెళ్దామా? ఆధారాలన్నీ సరిగ్గా రెడీ చేయి, కేసు స్ట్రాంగ్ అవ్వాలా. ఆ దాసుగాడు మామూలుడు కాదు, టక్కు టమారాలు చేస్తాడు. కోర్టులో మనమే గెలవాలి. కంగారెడ్డి దారిలో మందు తీసుకుందాం, తిన్నగా తోటకెళ్దాం. మామయ్య, ఇవాళ అమ్మ చనిపోయిన రోజు, నేను తాగనని తెలుసు కదా. మీ అమ్మ దగ్గర తీసుకున్న సొమ్ముతోనే కానీ తాగటం మొదలెట్టింది. వాళ్ళ అమ్మ దగ్గరే తీసుకుని తాగేవేంటి? మా అమ్మ దగ్గర కూడా తీసుకున్నావు కదా. లంచ్కి మాత్రమే మీ అమ్మ ఇచ్చేది. తెలుసులే. పంపర గుద్దుకుంటే నా బాడీ పంచర్ అయిపోయేది. అసలే మన మొహానికి ఇన్సూరెన్స్ కూడా లేదు. దిగరా, ముందు బండి దిగో. దిగో, నిన్ను గుద్దితే బండికే బొక్కడుదిరా బండడా. ఏంట్రా బండ గణేశరా, ఇక్కడేం చేస్తున్నా? నా ఫ్రెండ్ జార్జ్ ఇక్కడే లాయర్ గా చేస్తున్నాడు, అని కలుద్దాం. నా ఫ్రెండ్ గణేష్ 7 తరగతి దాకా కలిసే చదువుకున్నాం. ఉన్నాడే, మీ మావి చదివించే అంతవరకైనా ఎంత రీజన్ గా ఎవరు చేస్తున్నారు చూడు. అప్పట్లో చూడడానికి అరవింద్ సేవలో ఉండేవాడు, ఇప్పుడేట్రా అడ్డంగా పలిచావు. ఏం చేయమంటావు, ఎన్నో టెన్షన్స్. నువ్వు మాత్రం అబ్బాస్ లో ఉండేవాడు కదా, ఇప్పుడేంటి ఇలా అయిపోయావు? దేశం ముంబై సినిమాలు ఇద్దరు జీవితంలో చూడలేదు అనుకుంటారా? ఏంటి వకీల్ గారు ఏదో గుసగుసలాడుతున్నారు? ఏం లేదు అరవింద్ స్వామి, మీరు కానివ్వండి. కొబ్బరి తోట ఈ సెటప్ బలేవాడువే. ఇది మా మేనేజర్ అడిగి పండడా? ఆయిందా రతం? మీ అల్లుడు మందు తాగలే వదిలే. అల్లుడు లైట్ గా బ్రాంది బాండం వేస్తావేంది? నాకొద్దు, మీరు తాగండి. అరే కొంచెం లైట్ గా వేసాం అనుకో. వద్దంటే లాగుతావు ఎందుకు? తాగుబోతుల మధ్య త్యాగమూర్తి. మన అల్లుడికి పెళ్ళైందా రతం? ఈ జన్మలో అవదు. ఏ కుజదోషమా? కుజదోషం ఒకటే సమస్య కాదండి, జడదోషం చదువు దోషం ఇలా సవాలక్ష ఉండాలండి. మ్యాటర్ వింతకుందే. ఐఐటి కాదండి, ఐటీఐ. వీడు పెట్టే ఒక్క కండిషన్ కూడా మన పిల్లకి సెట్ అవదే. ఏం చేద్దాం? పిల్ల ఏమైనా తడుతుందా? కనిపెట్టేశాడే. ఓ పిల్ల ఉంది కానీ ఇక్కడ లేదు. మరి ఎక్కడా? పాలక్కాడ్. పాలక్కాడా? పాలక్కాడ్ అయితే వద్దు మామయ్య. పాలక్కాడ్ ఏమైనా పాకిస్తాన్ బోర్డర్ లో ఉందా? కేరళ బోర్డర్ లోనే కదా ఉంది. బండెక్కి తొక్కితే కళ్ళు తెరిచేసరికి కేరళలో ఉంటాం. అదెంత దూరం వాళ్ళు? సరే, పిల్ల ఎవరు, ఎంతవరకు చదివింది? వేరే ఎవరో కాదు రత్నం, మా అన్న కూతురే, 7th వరకు చదువుకుంది. 7th వరకు? ఎందుకు ఆ పైన చదివించలేదు? ఎందుకంటే మీరు అల్లుడు గారు 8th అని చెప్పారు కదా, అందుకనే నేను 7th వరకు చదివింది అని చెప్పా. సరే గణేష్, పిల్ల జడ ఎంత పొడుక్కుంటది? కేరళలో ఉండే అమ్మాయిల జడ బోరుగా ఉంటుంది. ఇండియాలోనే కేరళలో ఉండే అమ్మాయిలకు ఉండేంత జడ ఇంకా ఏ స్టేట్ వాళ్ళకి ఉండదు. తల నుంచి కాళ్ళ వరకు పెరిగి జుట్టు జుగలబంది ఆడుతుంది. మనమే నెల నెల కట్ చేయాలి. ఎందుకు నెల నెల కట్ చేస్తున్నారు? కట్ చేయకపోతే కాళ్ళకి తట్టుకుని కింద పడుతుంది, చిక్కులు ఉంటాయిగా. గణేష్, ఓ పని చేద్దాం, కాసేపు ఇక్కడే రెస్ట్ తీసుకుని సాయంత్రం మన అందరం కలిసి పాలక్కాడ బయలుదేరిపోదాం. ఏమైందిరా? సాయంత్రం కాదులే కానీ ఎల్లుండి పొద్దున్నే పెళ్లి చూపులకి రండి. ముందే నేను వెళ్ళి చాలా అరేంజ్మెంట్స్ చేయాలి. సడన్ గా మీరు ఎంట్రీ ఇచ్చారంటే మా అన్నయ్యకి అట్టాక్ వచ్చేస్తుంది రత్నం, అప్పుడు ఈ పెళ్లి కూడా జరగదు. మీ అన్నకి గడిగడికి అట్టాక్ వస్తుందా? ఇప్పుడు నా వాయిస్ ఓవర్ మొత్తం రిపీట్ చేయలేను రత్నం. నాకు తలకు మించిన పనులు ఉన్నాయి. బాయ్ బాయ్. ఎల్లుండి పొద్దున్నే నువ్వు అల్లుడిని తీసుకుని పాలకాడ వచ్చాయి. పెట్టుకోను పెట్టుకోను పెట్టుకోను, ఈ సవరం చచ్చినా నేను పెట్టుకోను. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు, లోకంలో ఏ అమ్మాయి చేయందా? పెళ్లికి ముందే కండిషన్ పెట్టే వాళ్ళని చేసుకోవడం నా వల్ల కాదమ్మా. అందరు మగాళ్ళు తనకొచ్చే భార్య అలా ఉండాలి ఇలా ఉండాలి అని కలలు కంటారు. ఏ మన ఆడాళ్ళు మాత్రం వచ్చే మగాడికి సొంత ఇల్లుండాలి, కారుండాలి, గవర్నమెంట్ ఉద్యోగం ఉండాలి, చేతి నిండా సంపాదించాలనుకోట్లా? నువ్వు అసలు సెన్స్ లేకుండా మాట్లాడతావేంటమ్మా?
ఇప్పుడు మోసం చేస్తే నా జడ సవరమని పెళ్లిన తర్వాత కనుక్కోరా, కాండ్రిని చుమ్మేస్తాడు. అమ్మలు, 1000 అబద్ధాలాడి ఒక పెళ్లి చేయమని చెప్తారు, మనం చెప్పేది 2 అబద్ధాలు. పిల్లకి చదువు తక్కువ, జుట్టు ఎక్కువ అని. అది కాదు బాబాయ్. ఇదిగో చూడమ్మలు, 7వ తరగతి చదివిన అమ్మాయిని బీఏ చదివింది, ఎంఏ చదివింది అని అబద్ధం చెప్పి కట్టబెట్టడం తప్పు. కానీ నేను బీఎస్సీ చదువుకున్న నిన్ను 7వ తరగతి వరకే చదువుకుందని తక్కువ చేసి చెప్పాను. ఇది అబద్ధం కూడా కాదు, ఎందుకంటే నువ్వు 7వ తరగతి కూడా చదువుకున్నావు. ఆంధ్రప్రదేశ్ అబ్బాయిల్లాంటి అమాయకమైన కుర్రాళ్ళు ఎక్కడా దొరకరమ్మా. నా మాట విని నువ్వు చక్కగా పెళ్లి చేసుకున్నావనుకో, అన్నీ సర్దుకుంటాయి తల్లి. అవును కీర్తి, కొంచెం మీ నాన్న గురించి కూడా ఆలోచించమ్మా. అవునక్క, ప్లీజ్ అక్క, ఓకే చెప్పక్క. ఇష్టం వచ్చినట్టు ఊరేగండి. అమ్మలు.